తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం తర్వాత కాంగ్రెస్ క్యాడర్ కొంత దూకుడపించింది. మనతో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మధుయాష్కి గారు. నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిని కొత్త కమిటీని వేయడానికి కొన్ని సంవత్సరాల పాటు సాగదీసింది. ఈ కమిటీ ఖచ్చితంగా ఏ ఎవరిని పిసిసి అధ్యక్షుడిగా వేసినా ఏ కమిటీ వేసినా చాలామంది బయటకు వస్తారు, తమ పార్టీలో చేరతారని టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎదురు చూసాయి. కానీ ఎందుకు కమిటీ ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనంత సైలెంట్గా, ఎప్పుడూ లేనంత యాక్టివ్గా ఎందుకు, దాని వెనుక ఏం కసరత్తు చేశారు? మొదటి మీరు గమనిస్తే అంటే క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. ఇప్పుడు ఎస్ మీరు ఎక్కడ చూసినా కూడా క్యాడర్ ఒకటి అంటే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క అక్రమ పాలన, అవినీతి, అధికార బలంతో గ్రామాలలో పోలీసులను పెట్టుకొని పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తూ ఎలాంటి స్వేచ్ఛ లేకుండా జరుగుతున్నప్పుడు కొంచెం కాంగ్రెస్ కార్యకర్తలు బాగా నిరాశ నిస్పృహ కూడా ఉండే, పార్టీ నాయకత్వం పూర్తి వాళ్ళకు ఒక మద్దతుగా ఉంటూ బలం చేకూర్చలేకపోయింది. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ కూడా నేను మన పదవి స్వీకరణ కన్నా ముందు వారితో కలిసినప్పుడు కార్యకర్తలు బాగా నిరుత్సాహ నిస్పృహలు ఉన్నారు, వాళ్ళు నిజమైన సైనికులు, వాళ్ళని కలుపుకొని బలోపేతం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళగలుగుతుంది, తిరిగి అధికారం రాగలుగుతుందని చెప్పడం జరిగింది. అందుకే వాళ్ళు ఒక ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూతన ఉత్సాహం కనబడుతుంది. వాళ్ళు మహేశ్వరంలో మంత్రి సవిత అంటే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి పార్టీ వదిలిపెట్టి పార్టీ కట్టుకుని గెలిచి వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని అటు గోపాలరెడ్డి కానీ అటు భాస్కర్ రెడ్డి మన జంగారెడ్డి గిట అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు వాళ్ళందరూ కూడా అన్నిటికీ టీఆర్ఎస్ పార్టీని ఎదిరించమని గెలిపిస్తే ఏకాయకం రాత్రి రాత్రి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సో అటువంటి మంత్రిని లెక్క చేయకుండా వాళ్ళ బుద్ధిశ్రమ దగ్గర పెడతారు అక్కడ. సో అంటే పార్టీలో ఒక నూతన కసి పట్టుదల అంటే అటు కనబడుతుంది. సో ఇంకొకటి మిగతా అంటే పార్టీలు ఎప్పుడే కానీ పదవులు ఆశిస్తారు చేస్తారు, కానీ పదవి ఒక ప్రకటన చేసినాక మొరాల్లెస్ 99% కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీతోనే ఉంటారు. ఓకే, అంటే పిసిసి ప్రకటన కంటే ముందు చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చాలామంది చేశారు మీ పార్టీ నేతలు, వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇందులో రెండు ఉన్నాయమ్మా, ఒకటి ప్రకటన చేసింది, ఒకటి సైలెంట్ అయినంత మాత్రాన కూడా వాళ్ళని ఉత్సాహంగా అంటే సైలెంట్గా ఉండకూడదు వాళ్ళు. సో ఇప్పుడు నూతన ప్రకటించిన కార్యవర్గం పైన బాధ్యత ఏంటంటే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది, వ్యవస్థ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, ఒక టీమ్గానే గెలవగలుగుతాం. ఈ కమిటీలో ఇద్దరు కీలకం, ఒకటి మీరు, ఒకటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మీ ఇద్దరి పైన కూడా రెండు ఆరోపణలు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పదవి ఇప్పించారు, టీడీపీ నుంచి వచ్చి పదవిని కొన్నాడు చంద్రబాబు నాయుడు ద్వారా రేవంత్ రెడ్డి పిసిసి పదవి కొన్నాడని ఒక ఆరోపణ. అయితే మధుయాష్కి గౌడ్ అమెరికాలో ఉన్నాడు, భారతదేశంతో సంబంధం లేకుండా అమెరికాలో ఉన్నారు, డైరెక్ట్ ఫ్లైట్ దిగి పదవి తీసుకొని తెలంగాణకు వచ్చేసాడు. ఇది మూర్ఖుడు మాట్లాడే మాట. రేవంత్ అసలు టీడీపీ అధ్యక్షుడినే టీఆర్ఎస్లు చేర్చుకున్నారు. ఎస్ టీడీపీ పార్టీ ముగ్గురు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో టీడీపీ పార్టీ బీజేపీలో విలీనమైంది. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకు నైతిక హక్కు కూడా లేదు ఇది టీడీపీ పార్టీ అధ్యక్షుడు పదవి కొన్నాడు ఇప్పించడం చెప్పడానికి. రెండవ అంశం, మధుయాస్కి అనేవాడు అమెరికా వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చి, అంటే రాజకీయం నా జీవితం కాదు, ఇక్కడ జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చినాను, కూతురు గ్రాడ్యుయేట్ అయింది, 21st బర్త్డే, సో అక్కడ ఫ్యామిలీతో 10 రోజులు ఉండడానికి కొరకు వెళ్ళడం జరిగింది. ఈ కరోనా క్రమంలో వెళ్ళలేదు కూడా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అప్పుడు, అందుకే మనం వెళ్ళరావాల్సి వచ్చింది. నాకు వ్యాపారాలు లేవు, కాంట్రాక్ట్ లేవు, కమిషన్ లేవు. అక్కడ కూడా న్యాయవాద సంస్థలు పనిచేసేది, ప్రజలకు న్యాయ వృత్తితోటి సేవలు అందించడం జరుగుతుంది. అక్కడ భార్య డాక్టరు, నేను లాయర్ని, ఇదే మనం చేసే పని. ఓకే, సో ఇక్కడ అమెరికాకి వెళ్ళి వచ్చినానంటే అరే మిగతా వాళ్ళ దందాల కొరకు పోలేదు కదా. సో రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుగుణంగానే వారు మాట్లాడుతూ మాట చెప్పినట్టు, ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒకటి సీనియర్ నాయకులు కూడా ఒక మాట చెప్పు, ఎవరు కలవాలన్నా కూడా ఐఎమ్ ఆల్వేజ్ రెడీ టు మీట్ దెమ్, దిస్ ఇస్ నాట్ ఎండ్ ఇట్, ఇది పదవి ఇచ్చేసిన అయిపోయింది, ఇంకేం లేదు కాంగ్రెస్ అంటే లేదు కదా. సో ఒక జాతీయ పార్టీ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ కెన్ కమ్ అండ్ మీట్ మీ, ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ఆల్ ద లీడర్స్ హూ బీన్ వర్కింగ్ ఫర్ ద పార్టీ. ఎస్ ఒక నూతన ప్రక్రియ ఒకటి మొదలు పెట్టినాం ఇక్కడ, ఒక కొత్త ఆలోచనతోటి ఈ కార్యవర్గం నిర్మించడం జరిగినది. సో ప్లీజ్ గో అండ్ వర్క్, అందరు కలిసి పనిచేయండి, రేవంత్ నువ్వు కానీ మిగతా కలుపుకొని పనిచేయమని చెప్పి చెప్పడం జరిగింది. రైట్, కాంగ్రెస్ పార్టీ పైన ఒక నింద అంటారా చర్చ అంటారా ఉంది. కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కేవలం గాంధీభవన్లో ప్రెస్ మీట్లకే పరిమితం, గాంధీభవన్ గేటు దాటి బయట ఉద్యమాలు చేయదు పార్టీ,
మిత్రుడు రిటైర్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉన్నాడు అతను మాట అన్నాడు చెప్తూ అంటే టు ఫైండ్ ఏ వే టు అసెంబ్లీ యువర్ పార్టీ షుడ్ ఎగ్జిట్ ఫ్రమ్ గాంధీ భవన్ అండ్ సో గాంధీ భవన్ ఎగ్జిట్ గేట్ తెలుసుకుంటే అసెంబ్లీకి ఎంట్రీ గేట్ కనబడుతుంది అనేది సో అది చేయాల్సిన అవసరం ఉన్నది సో అంటే ప్రజల వద్దకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రజలలో ఆందోళన తీవ్ర ఆందోళన ఉన్నది ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో 42 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉంటే బడులు ఇంకా 4000 బడులు మూసేయడం జరిగింది బడులు తెరిపేవయ్యా అంటే బార్లు తెరిపిస్తూ ఉన్నాడు 1000 మందికి ఒక వైన్ షాప్ పెడుతున్నాడు 100 మందికి ఒక బెల్ట్ షాపులు పెడుతున్నాడు ఇప్పటిదాకా ఈ దుర్భార్గ ముఖ్యమంత్రి విద్య పైన వైద్యం పైన ఒక్క సమీక్ష నిర్వహించలేదు అతను చేసే సమీక్ష అంతా కూడా కాళేశ్వరం కాంట్రాక్ట్లు వచ్చి కమిషన్లు వచ్చి దాని మీదనే సమీక్ష చేస్తాడు యూనివర్సిటీలు మూతబడుతున్నాయి వీసీలు లేకుండా మొన్నటి వరకు ఉద్యోగాలు తన నియమించిన కమిటీ చెప్తుంది 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అంటున్నారు విద్యార్థులు ప్రాణాలు అర్పించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకాయి చదువులు అయిపోయి ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి ఉన్నారు ఈ మధ్య రిటైర్ అయిన వాళ్ళని కలుపుకుంటే 3 లక్షల 3.5 లక్షల పైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రమోషన్స్ లేవు ఉద్యోగస్తులు ఆందోళనతో ఉన్నారు ఆంధ్ర నుంచి వచ్చిన ఆఫీసర్ని తీసుకొచ్చుకొని 17 మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ని వదిలిపెట్టి ఆంధ్ర ఆఫీసర్స్కి చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చినాడు ఇంటర్మీడియట్ చదువుకున్నాము ఎడ్యుకేషన్ మంత్రి అయింది ఏం ఉద్దేశం ఇంకేముంటుంది ఉదారకం ఇక్కడ రైట్ ముఖ్యంగా ప్రధానంగా టీఆర్ఎస్ క్యాడర్ నుంచి వస్తున్న క్వశ్చన్ కూడా ఒకటే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది తెలంగాణలో రైతుల సమస్యలు ఉంది తెలంగాణలో ఏ సమస్యలున్నా అవి సమస్యలున్నాయి ప్రతిపక్ష పార్టీ ఎందుకు అడగట్లేదు ప్రతిపక్ష పార్టీ ఎందుకు నిద్రపోతుంది ప్రతి తెలంగాణ యువకుడి నుంచి ప్రతి తెలంగాణ వాది నుంచి కూడా వస్తున్న ప్రశ్న ఇదే ఇది ఒక కొత్త వరవడి తీసుకొచ్చారు మోదీ గారు ఇక్కడ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అటు ప్రధానమంత్రి అయినాక ప్రపంచంలో ఎక్కడ కూడా అధికార పార్టీ ఇచ్చిన హామీ అబద్ధాలతోటి అధికారానికి వచ్చింది మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తానని అన్నాడు రైతులకు గిట్టుబాటు డబుల్ చేస్తానని చెప్పినాడు చంద్రశేఖరరావు గారు 2 బెడ్రూమ్ల ఇల్లు ముఖ్యమంత్రి 3 ఎకరాలు దళితులకు బీసీలకు భవనాలంటూ ఎన్నెన్నో హామీలు కుమ్మరించినాడు తెలంగాణ రాష్ట్రం మీద నల్ల నీళ్ళకో సన్న బియ్యానికో గర్లు బర్లు గొర్రెలకు చేపలకు ఈత తాటి చెట్లకు అన్నట్టుగా వచ్చిన తెలంగాణని విడదీస్తూ కుల వృత్తులపైన మీరు బతకండి సావండి చదువు వద్దు మీకు చదువుకుంటే ఉద్యోగం వండుతారు ఉద్యోగం వచ్చినాక రాజకీయ అధికారం అంటారు కాబట్టి ఇక్కడే పడి సావండి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రజల ముందు అడగాలి ప్రజలతో ప్రశ్నించినప్పుడు మేము కూడా వాళ్ళకి మమేకమవుతాం ఇవాళ పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు అయింది ఇది నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడుతూ ఉండేప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు స్మృతి ఇరానీ కార్యక్రమాలు ఏం చెప్పేటోళ్ళు వాళ్ళు ఇవాళ ఎకానమీ అతలాకుతలం అయిపోయినది డిమానిటైజేషన్ ద్వారా కోవిడ్ ద్వారా ఎలాంటి ఆర్థిక ప్యాకేజీలు ఇవ్వట్లేదు చిన్న చిన్న దేశాలు కూడా ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి ఆదుకుంటూ ఉన్నాయి ఇటు చనిపోయిన కుటుంబాలకి 4 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమనంటే ప్రధానమంత్రి డబ్బులు లేవంటాడు తనకు అనుకూలమైన బిజినెస్ వాళ్ళకి 1,000,000,000 రూపాయలు మాఫీ చేసినాడు అతను అధికారానికి వచ్చినాక 8 లక్షల కోట్ల పైన రుణాలు మాఫీ చేసినాడు కానీ పేద రైతులకు కానీ యువకులకు నిరుద్యోగ భృతి కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేడు ఇటు చంద్రశేఖరరావు ఏం చేస్తున్నాడు ఇతను ఆస్తిపాస్తులు ఏముండే వాళ్ళు తెలంగాణతో దోచిపెట్టుకుంటున్నాడు మీలాంటి కొన్ని ఛానళ్ళు ధైర్యంగా ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నాడు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు ప్రతిపక్షం రెడీగా ఉంది మాట్లాడడానికి కానీ ప్రజలు కూడా ముందుకు రావాలని రైట్ రైట్ తెలంగాణ ఉద్యమం నిధులు నియామకాలు నీళ్లు ఈ మూడిటి పైన ముఖ్యంగా తీస్తే నియామకాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది ఓయూలో ఏ రోజైతే చెప్పులు చూపించారో సీఎంకు ఆ రోజు నుంచి నిరుద్యోగత అయిన సమస్యనే ఆయన మర్చిపోయారు పూర్తి తొక్కేస్తూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది మొట్టమొదటి కాన్సన్ట్రేషన్ కూడా నిరుద్యోగం నేను రేవంత్ గారు మాట్లాడుకోవడం జరిగినది నిరుద్యోగ సమస్య అంత తీవ్రమే కాకుండా తెలంగాణ కొరక మీరు గమనిస్తే కూడా అకాడమిక్కి లెక్క చేయకుండా ఉద్యమాలు చేసినారు లాటి దెబ్బలు తిన్నారు తూటాలు తిన్నారు ప్రాణాలు అర్పిస్తారు అటువంటి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు లేవు ఇతను చేసిన ఉద్యోగం ఏం కనిపించినాడు పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాడు అంటే రేపు భవిష్యత్తులో ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు లేక కాకతీయ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నిస్తారు వాళ్ళని కొట్టడానికి కొరకు ముందు పోలీసులను సిద్ధం చేసుకున్నాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇరిగేషన్లో కొన్ని ఉద్యోగాలు భర్తీ చేసినాడు ఎందుకంటే దాంట్లో కమిషన్లు కాంట్రాక్ట్ కావాలంటే దాంట్లో చేసుకున్నాడు అవి తప్ప మిగతా ఎక్కడ ముట్టలే సో కాంగ్రెస్ పార్టీకి యుద్ధ ప్రాతిపదికన ఈ నిరుద్యోగ సమస్య ఉద్యోగాల కల్పన వెంటనే చేయాలంటూ 48 గంటల నిరాహార దీక్ష కోరిక కూడా ప్లాన్ చేయడం జరిగినది
ఇది గమనించి సడన్ ఇప్పుడు ప్రకటించారు మళ్ళొకసారి బైరూపుల ముఖ్యమంత్రి అంటే 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాను అంటున్నారు ప్రకటనమంత్రి దీక్ష సరిపోతుంది అనుకుంటున్నారా ఉద్యమమే తీసుకురావాల్సిన అవసరం లేదంటారా ఉద్యమం 101% ఉంది మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఇది ఒక దీక్ష నిరసన ప్రారంభం కొరకే उद्योग 50,000 प्रकटने प्रकट के परमित गतमलो एमएलसी ग्राड्युएट एन ककटन इप्डा उद्योग स्टार्ट प्रकटन मैं अतने केस दसकलिए प्रकटन आड़क आगेपता अंत निरुद्योग युवक सोदरला गमन मोसपूरित प्रकटने दीन तो उद्योग याबे का मोतम 2 लक्षल पैन उद्योग भर्ती चेयर मत राष्ट्रम तिगत आ निरुद्योग कल्कोनी इत कांग्रेस पार्टी कार्यकर्ता नेन जैसे प्रचार रेपटे भविष्य कापड़ा को प्रजा पक्षा प्रचार कांग्रेस पार्टी भविष्य प्रचार चुस्वा अवसर लेक रईत विषयानी रुणमाफी चेयक वाट की मित्ल पे आ मित्ल कटलेकने रैत इबंध पड़त बट रईत समस्या अने सर की रईत बंधु गुर्तको रईत बंधु तेरेक सो रईत विषय में कांग्रेस एना स्ट्राटी तस्कोदा చేయర్ ముందు రైతు బంధు కాదు రావులకు బంధు ఏదైతే ఈ 70స్ లో ఈ దొరల గడుల నుంచి బట్టలు ఉడగొట్టి తరిమి కొట్టినప్పుడు వందలాది ఎకరాలు అత్యంత నిరుపేదలు వీకర్ సెక్షన్స్ సాగు చేసుకుంటా ఉన్నారు భూములు వీల పేర్లు ఉన్నాయి ఈ ధరణి ప్రాజెక్ట్ కూడా వీల తన కుల సంబంధికులకు వేలాది కోట్లు కట్టిపెట్టడానికి కొరకే చేస్తున్న ప్రయత్నం ఆ రైతు బంధు కింద మీరన్నట్టు ఇవాల సబ్సిడీస్ లేవు వ్యాపార పనిముట్లకు సబ్సిడీ లేవు లేదు ఎరువుల నుంచి సబ్సిడీ తీసేసినారు విత్తనాలకు వెంచినారు ఆ విత్తనాల కంపెనీలు కూడా తన కులం సంబంధించిన వాళ్ళకి కరీంనగర్లకి కట్టబెడుతున్నారు ఇవన్నీ తీసేసి 5000 రూపాయల ఎకరానికి అంటూ చూపిస్తా ఉన్నారు సో రైతులకు మేము ఇది అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కనీస మద్దతు ధర ఇవ్వట్లే సేకన మొన్నదాకా మీరు వరి గమనిస్తే నెల రోజుల లోపల మొత్తం జూన్ ఎండ్ వరకల సేకరించాలని చెప్పినాడు yes అది సేకరణ ఇక్కడ జరగలే వర్షాలు వచ్చాయి మే ఎండ్ వరకు సారీ వర్షాలు వచ్చాయి మొత్తం పంటలు ఎక్కడెక్కడ వరి పండించిన పంట కూడా తడిసిపోతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం సేకరించదు ఎఫ్సీఏ మొత్తం కంప్లీట్ గా స్టాప్ చేసినది ఈ 2 కిలోల తరుగు తోటి ఈ రైస్ మిల్లర్స్ నుంచి 452 కోట్ల వరకు వాళ్ళకి మిగులుతుంది అదనంగా దాంట్లో కవితమ్మ గారి ఈ దేశ మొత్తంలో జీఎస్టీ ఉంటే తెలంగాణలో 2 ట్యాక్స్ ఉన్నాయి జీఎస్టీ ఒకటి కల్లవకుంట్ల సేల్స్ ట్యాక్స్ ఒకటి కేస్ట్ ఇటు తారకరామన సేల్స్ ట్యాక్స్ ఒకటి ఉంటది కవితమ్మ సేల్స్ ట్యాక్స్ ఒకటి ఉంటది హరీష్రావు సేల్స్ ట్యాక్స్ ఒకటి ఉంటది వీటికి అన్నిటికీ పైన కల్లవకుంట్ల చంద్రశేఖరరావు ట్యాక్స్ ఒకటి ఉంటది అక్రమంగా ఈ రైస్ మిల్లర్స్ తోడుకొని ప్రతి ఒక్కని దగ్గర అక్రమంగా గతంలో వీళ్ళ వార్తలు వచ్చినాయి ఆ బాహుబలి సినిమా మొదటి రిలీజ్ అయినప్పుడు కొత్త కొత్త కనబడే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఆ బ్లాక్ టికెట్లు కూడా 2000కి 3000కి అమ్ముకున్నారు ఆ డబ్బులు కూడా అన్నదెల్లను మంచుకున్నారు అని చాలా ఆరోపణలు చేసిన సాక్ష్యాలు ఉన్నాయి వీటికి అన్నిటి సాక్ష్యాలు ఉన్నాయి వార్తలు వచ్చే బయట ఈ సేల్స్ ట్యాక్స్ అని నేను చెప్పేది సింపుల్ వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్ ఇయండి ఈ ప్రభుత్వం రాకముందు వాళ్ళ అధికారానికి రాకముందు వాళ్ళ అఫిడవిట్ లో వాళ్ళకున్న ఆస్తులు ఎంత కొత్తగా వ్యాపారాలు అయితే చేయలే తారక తమ్ముడు తారక రామారావుది చెల్లెలు కవిత గారిది అల్లుడు హరీష్ రావు గారిది తారక కలవకుంట చంద్రశేఖరరావు ఆస్తులు ఎట్లా వెరిగినాయి మనందరి ఆస్తులు తరిగిపోతా ఉన్నాయి ప్రజల ఆస్తులు పోతా ఉన్నాయి ఆర్థిక నష్టాలు జరుగుతూ ఉంటే వీళ్ళ ఆస్తులు 4-500% ఎట్లా వెరిగినాయి కొందరు చెప్తా ఉన్నారు ఆ బిల్డింగ్ ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టింది ఎన్ని కోట్లకు సంబంధించిన ఆస్తులు ఎట్లా వచ్చాయని చెప్పని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు ఎట్లా వచ్చాయి చంద్రశేఖరరావు గారు తన ఫామ్ హౌజులో ఎన్ని ఎకరాలల్లో ఒక బాయి దొవ్వి అన్న పట్టికలేసి నీళ్లు స్పష్టం కనబడేటట్టుగా చేయడం తోటి చుట్టుముట్టు ఉన్న బాయిలు ఎండిపోవడం తోటి రైతులు ఆత్మహత్యలు చేసుకురు అక్కడ దేశంలో 2వ అత్యధిక రైతు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం అంటే అది తెలంగాణ రాష్ట్రం అవినీతిలో నంబర్ 1 అంటే తెలంగాణ రాష్ట్రం కుటుంబ దోపిడీ నంబర్ 1 అంటే తెలంగాణ రాష్ట్రం కలవకుంట్ల కుటుంబం వీటిపై మీ కార్యాచరణ ఏంటి మరి ఇంత దోపిడీ జరుగుతుంది మిగులు బడ్జెట్ కాస్త అప్పుల్లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ కార్యచరణ ఏమ ఉండబోతుంది ఈ ఇష్యూలో ప్రజల్ని ఒకటి అడగదల్చుకున్నాం తెలంగాణ వాదులని మీ తెలంగాణ ఆకాంక్ష నెరవేరిందా 1200 మంది ఆత్మహత్యలు చేసుకురంటూ మనం ప్రచారం చేసి కనీసం ఆ 1200 మంది కుటుంబాలకి ఆర్థిక సహాయం అందలే ఉద్యోగాలు లేవు
వాళ్ళ ఊసుల దగ్గర కొట్టుకుపోతాడు ఈ దుర్మార్గుడు. నిన్నమున మీరు గమనిస్తే ఈ కరోనా కష్టకాలంలో నర్సులు స్టాఫ్ నర్సులు 1640 మంది టెంపరరీ కింద రిక్రూట్ చేస్తూ వాళ్ళ ఒక అమ్మాయి షీ లాస్ట్ హర్ ప్రెగ్నెన్సీ ఎందుకంటే కంటిన్యూ లాంగ్ అవర్స్ పని చేయడంతో వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా రక్షిస్తే ఏకాఏకైనా రాత్రి రాత్రి జీవో తీసుకొచ్చి టెంపరరీ ఉద్యోగం కూడా నెక్స్ట్ మార్చ్ వరకు ఉండగా వాళ్ళ ఉద్యోగాలు ఊడవీకినాడు. మనిషి రూపంలో రాక్షసుడి కలవకుంట చంద్రశేఖర్ రావు. వాళ్ళ పక్షాన కార్యాచరణ రూపొందిస్తాం, పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారం కొరకు కాకుండా ఒకసారి మీరు గమనిస్తే రాజకీయంగా పూర్తిగా నష్టపోతుందని తెలిసినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొరకు ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో రాజకీయ పార్టీలకి ఆ నీతి నిబద్ధత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలని సోనియా గాంధీ గారు కనీసం ఇతనికి ఈ దుర్మార్గుడికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ఏర్పాటు చేసినది. అంటే షీ డజన్ వాంట్ టు బి సీన్ ఇన్ ద హిస్టరీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజకీయ లబ్ధి కొరకు చేసిన అపవాదం వద్దని అటువంటి నిబద్ధతతో రాష్ట్ర ఏర్పాటు చేస్తే 7 సంవత్సరాల కాలంలో ఏమైంది తెలంగాణ రాష్ట్రం, ఎటు పోతున్న తెలంగాణ రాష్ట్రం, స్వేచ్ఛ లేకుండా పోయింది, ఇక్కడ ఆత్మగౌరవం లేకుండా పోతున్నది. ఆంధ్రులు దోచుకుంటుని చెప్పి మాట్లాడిన దుర్మార్గుడు వాళ్ళు ఆంధ్రులకు దోచిపెడుతున్నాడు, ప్రతి కాంట్రాక్ట్ వాళ్ళ చేతిలో పెడుతున్నాడు. మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజిస్తూ అన్నదమ్ములకు కలిసి ఉంటూ కలిసి 50 సంవత్సరాలు ఉన్న కార్యక్రమంలో అసమానతలు వచ్చినాయి, డెవలప్మెంట్ లేదు, కాబట్టి విభజించి కలిసి ఉందామని చెప్పినాం. ఇవాళ విభజించినాక మీ ఛానల్ ద్వారా నాకు ఒక మొత్తం అటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి దూరాలోచనతోటి రాష్ట్ర విభజన జరిగినాకనే ఈ రెండు రాష్ట్రాల్లో ఇంత ఆర్థిక ప్రగతి కొనసాగుతూ ఉన్నది. ఈ దుర్మార్గ పాలనతోటి ఇట్లాంటి కష్టకాలాలు వచ్చి పడ్డాయి, కానీ ఆర్థికంగా రెండు రాష్ట్రాలు బలోపేతమైనాయి. వీళ్ళు అవినీతి లేకపోతే, పరిపాలన సక్రమంగా ఉంటే ఈ రెండు రాష్ట్రాలు ఇంకెంతో ఇతోధికంగా 1గా ఎదుగుతుంది దేశం మొత్తంలో కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారానికి తీసుకొచ్చినప్పుడే ఈ తెలంగాణ వాదులకు విజ్ఞప్తి, తెలంగాణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే, రాష్ట్ర స్వతంత్రం తీసుకొచ్చింది దేశ స్వతంత్రం, రాష్ట్ర ఏర్పాటు, రేపు భవిష్యత్తులో చంద్రశేఖర్ నోడగొట్టేది కూడా కాంగ్రెస్ పార్టీ అని నమ్మండి అని విజ్ఞప్తి చేస్తాను. రైట్, మధేష్ గారు, మీ భాషపై కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి. పూర్తిగా రాజకీయ భాష కాకుండా వేరే భాష మాట్లాడుతున్నారు. నేను పార్లమెంటరీ లాంగ్వేజే మాట్లాడతా, న్యాయవాదిని, న్యాయశాస్త్రం తెలిసినోడిని. నా భాష మీద మాట్లాడేటోళ్ళు ముందు ఈ దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ వాడిన భాషని, కుమారుడు తారక రామారావు అధికార అహంకారంతో మాట్లాడుతున్న భాషను ఒకసారి గమనిస్తే మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్నమున్న వాళ్ళ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక మహిళా ఆఫీసర్ని పట్టుకొని ఊపుతున్నామని మాట్లాడతాడు ఈ దుర్మార్గుడు. దానికి ముఖ్యమంత్రి ఈలిస్తాడా? చుట్టూన్న దొంగ నా కొడుకులు నవ్వుతుంటారా? ఒక మహిళా ఆఫీసర్ని పట్టుకొని మాట్లాడుతుంటే వీళ్ళ ఈ విధవల నాకు భాష నేర్పించడానికి కొరకు. తెలంగాణ భాష నాకు తెలుసు, నేను మాట్లాడితే నా మాతృభాష తెలంగాణ ప్రాంత యాస. రైట్, సుధీర్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అని మీ అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత మీరు కూడా సుధీర్ రెడ్డి గురించి మాట్లాడారు, పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. సుధీర్ రెడ్డి చాలా కామెంట్స్ వేశారు మీ మీద. నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చాను, మధు యాష్కిలాక అమెరికా నుంచి దిగి రాలేదు అని. సుధీర్ రెడ్డి, నేను ఆయత్నగర్లో పుట్టి పెరిగింది, మలక్పేటలో ఉన్నా తాత తాతని పోలీస్ పటేళ్ళు ఆస్తులు ఉన్నాయి, అప్పటికే కార్లు మోటార్ సైకిల్ ఉండే. సుధీర్ రెడ్డి ఒక కేబుల్ ఆపరేటర్ తోటి కార్పొరేటర్ అయ్యి ఎమ్మెల్యే అయినాడు. తండ్రి ఉద్యోగి, బి బ్లాక్స్లో గవర్నమెంట్ క్వార్టర్లో ఉండేటోడు. నేను విద్యార్థి నాయకుని, అమెరికా నుంచి ఊడిపడలే. నిజాం కాలేజ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ని నా ప్యానెల్లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాండిడేట్గా ఉంటుండే, లా కాలేజ్ ప్రెసిడెంట్గా ఉంటుంది. అప్పటి నుంచే కాంగ్రెస్ తోటి, యూత్ కాంగ్రెస్ తోటి, హనుమంతరావు గారితో అనుబంధం, కీర్తి శిష్యులు సుధీర్ మేమంతా కూడా బ్యాచ్మేట్స్. సో నేను సడన్గా వచ్చి రాలే. రాజకీయాలకి ఏ ప్రాంతం, అదే ఎల్బీ నగర్ ఆ ప్రాంతంకి వెళ్ళి మేము పుట్టి పెరిగింది. నాకు రాజకీయ జన్మనిచ్చింది నిజామాబాద్ జిల్లా, అక్కడ తాత ముత్తాతల నుంచి కొన్ని సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను అడిగే సూటి ప్రశ్న, నేనంటే తమ్మి సుధీర్ రెడ్డి మాట, ఒరే తమ్ముడు అంటే తెలంగాణ యాస, అది తిట్టు కాదు అది. కాబట్టి అది మాట్లాడినప్పుడు ఒకటి నీకు సూటి ప్రశ్న, ఇవాళ నీ కొరకై మా హరిగౌడు, రాజశేఖర్ రెడ్డి లాంటి ఎంతోమంది నీకు జీవితకాలం అంతా నీకు సేవ చేస్తారు. ఒక్కరిని నువ్వు గెలిపించిన దాఖలాలు లేవు,
నీకు ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చని నువ్వు ఓఆర్ఆర్ ని ఎట్టెట్ల రూట్ మార్పు చేసను ఎక్కడెక్కడ మార్పు చేస్తూ ఇక్కడ ఐతనగరంలో గజకుమరయ్య కుటుంబీకుల ఆస్తిని ఎట్లా నీ బామ్మర్ది పైన రిజిస్టర్ చేసుకున్నావా లేదా లేక ఇన్ని వందల ఎకరాలు ఎట్లొచ్చని నువ్వు రూట్లు మారుస్తూ లగడపాటితోటి మిగతావాళ్ళతోటి కలిసి భూములు ఆక్రమించిందనేది వార్తలు నిజం ఉన్నదా లేదా లేక నీకు ఇంత ఆస్తులు ఎట్లొచ్చని బయటపెట్టు కొన్ని ఆస్తులు పక్కన పెట్టు కానీ నీ కొరకై ప్రాణాలు తెగించి అటు టిఆర్ఎస్ పార్టీని బీజేపీని ఎదిరించి నిన్ను గెలిపించినాడు నువ్వు అంత నీతి నిజాయితీ లేక నీకు అంత నిక్కచ్చిగా నీకు అంత కోపం వస్తే నేను తిట్టిన దానికి రాజీనామా చేయవయా రాజీనామా చేసి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలువు నీకు దమ్ము ధైర్యం ఉంటే అది మాట్లాడు ప్రజాక్షేత్రం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవడు ఏంటని మధ్యాస కింద నువ్వు ఏందని తెలిసిపోతుంది రాళ్లతోటి కొట్టండి అన్న మీ కామెంట్స్ ప్రజాస్వామ్యం కామెంట్స్ అంటారా ఐ థింక్ దానిపైన రేవంత్ రెడ్డి గారు వివరణ జరిగింది అనుకుంటా అధిష్టానం కూడా అడిగింది కాంగ్రెస్ పార్టీ బిలీవ్స్ ఇన్ నాన్ వైలెన్స్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ వైలెన్స్ తోటి ప్రాణాలు అర్పించిన దేశాన్ని కొరకు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా హింసను నమ్మదు రాళ్లతో ప్రజలు కొట్టేంత కసి ఉన్నది వాళ్ళతో నేను కలిసి మాట్లాడ పోరాడతా అని చెప్పినట్టు చెప్పినాడు దాన్ని ట్విస్ట్ చేస్తూ వాళ్ళకు సంబంధించిన నమస్తే తెలంగాణ పేపర్లు ట్విస్ట్ చేస్తూ రాయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కొట్టి చంపండి కొడతామని చెప్పి మాట్లాడలే సో దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రజలలో అలాంటి ఆక్రోషం ఉన్నది ఇవాళ మహేశ్వరం కానీ ఎల్వీ నగర్ పోతే అక్కడ వాళ్ళు ఒక్కొక్క మీరుపేట అధ్యక్షుడు మాట్లాడుతూ మా ఆస్తులు అమ్మే పెట్టినాము మేడం కొరకని చేసి పెడితే మాకు చెప్పకుండా ఏకాకి నువ్వు ఓతివి మేము తలెత్తుకుని ఎట్లుండాలని చెప్పి వాళ్ళు ఆక్రోషిస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని లెక్క చేయకుండా ఉన్న ఆస్తులని అప్పులని ఆస్తులు కూడా అమ్ముడు అమ్మేసి వాళ్ళకి ఈమె కొరకు ఖర్చు పెట్టినారు వీళ్ళిద్దరి కొరకు కానీ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఆ అక్రమార్జన కాపాడడానికి కొరకు కేసుల నుంచి రక్షించడానికి కొరకు కోట్ల కమ్ముడు పోయి నువ్వు పార్టీకి వెన్నుపోటు పొడి చేసినవే కాంగ్రెస్ పార్టీకి నష్టపోయేది లేదు కానీ ఆ కార్యకర్తల బాధ ఒకసారి గమనించాలా అంటే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రెడ్ల పార్టీ రెడ్లకే ప్రాధాన్యత ఉంటుంది అన్న చర్చ కూడా ఉంది ఈ ఆరోపణ బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి ప్రధానంగా వస్తుంది బీసీలకు మీరు ఏం చెప్తారు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రెడ్ల పార్టీనా కాంగ్రెస్ పార్టీ సి రాజకీయాల్లో రెడ్ల యొక్క ప్రాబల్యం మనం తక్కువ చేసి మాట్లాడలేము వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది రావినారాయణ రెడ్డి కాడికి వెళ్ళి కేఎస్ కూడా రెడ్డియే మా వయస్ నాయకుడు కూడా ఆయనంత మాత్రాన మనం ఒక కులం అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఇటు రెడ్డి గౌడు బీసీ దళిత అందరికి కూడా అవకాశాలు ట్రైబల్ ఇటు అందరికి అవకాశాలు వస్తాయి ఎస్ గత కాలం నుంచి రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యిండు చెప్పమని ఇప్పటిదాకా బీసీ కులానికి ముఖ్యమంత్రి పదవి రాలేదనే వాస్తవం కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూనే అంటే 7 సంవత్సరాల నుంచి ఒక రెడ్డి కులస్తుడికి పీసీసీ అధ్యక్షుడున్నా మరొకసారి రేవంత్ రెడ్డికి ఇచ్చినా కూడా అదే మదియాస్కి బీసీ సంబంధించిన వ్యక్తికి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పచెప్పింది రెండు కూడా రెండెద్దులలాగా జోడెద్దులాగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సమపాలలో పనిచేసుకోవాలి అటు దళిత సిఎల్పి నాయకుడు ఉన్నాడు దామోదర్ నరసింహ గారు కమిటీ ఎలక్షన్ కమిటీ చైర్మన్కి ఇచ్చినాడు గీతారెడ్డి గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఒక సామాజిక న్యాయం కనబడుతుంది నువ్వు టీఆర్ఎస్కి వెళ్తే అది ఒక తన కుటుంబం వెలమ కుటుంబమే ఉంటుంది టీడీపీకి వెళ్తే ఒక కమ్మ కుటుంబం వాళ్ళకే ఉంటుంది తెలియదు కాంగ్రెస్లో కమ్మ కుమ్మరి అందరూ కూడా కలిసి పనిచేయవచ్చు అధికారాలు వస్తాయి పదవులు వస్తాయి సామాజిక న్యాయంతో ఒక అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్న వ్యక్తిని హోంమంత్రిని చేసింది సోనియా గాంధీ గారు కాబట్టి అన్ని కుల మతాలకి అవకాశాలు వచ్చేటివి కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ఒక కులానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీలో అది అపవాదే ఇవాళ అట్లా చూసుకుంటే మీరు టీఆర్ఎస్ పార్టీలోనే కౌన్సిల్ చైర్మన్ స్పీకర్ కూడా రెడ్డి కులస్తులే ఉన్నారు సో కాబట్టి అట్లా అది అంటే టీఆర్ఎస్ ఏమో పేరుకి చూపిస్తాడు ఈ బీసీ రెడ్డి మిగతా వాళ్ళకే పదవులు ఇస్తున్నట్టుగా కానీ పెత్తనం అంతా కూడా తను తన కుమారుడు అల్లుడు బిడ్డనే చెలాయిస్తూ ఉన్నారు కాంగ్రెస్ అధికారానికి వస్తే 4 కోట్ల ప్రజల చేతిలో అధికారం ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ అంటే 4 చేతిలోనే ఉంటుంది ఇవాళ బీజేపీ పార్టీ న్యాయం చేస్తానంటున్నారు బీజేపీ పార్టీ ఎవరికి ఇచ్చింది మంత్రి పదవి ఒక రెడ్డికే ఇచ్చినది అండ్ ఇద్దరు బీసీలు ఉన్నారే వాళ్ళ అధ్యక్షుడు బీసీ అతనికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలే కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం కూడా జరుగుతుంది సామాజిక తెలంగాణ రావాలంటే కూడా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అంటే కృష్ణా జిల్లాల మీద జరుగుతున్న ఈ పంచాయతీ ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దీన్ని నిజంగా గొడవగా చూస్తున్నారా రాజకీయంగా లబ్ధి పొందడానికి వీళ్ళు ఆడుతున్న డ్రామాగా చూస్తుందా కాంగ్రెస్ పార్టీ
200% డ్రామా ఇది నీళ్ళ దోపిడీ జరుగుతున్నప్పుడు కీర్తి శేషులు పిజేఆర్ నేను పోరాటం చేశాను బాబ్లీ ప్రాజెక్ట్ పైన కేస్ చేసి సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కేస్ చేస్తూ సుప్రీం కోర్టుకి వెళ్ళింది నేను అప్పుడు ఇదే చంద్రశేఖర్ రావు మాట్లాడతా బాబ్లీ తోటి ఏమైతే అని చెప్పి మాట్లాడాడు ఇవాళ దేనేష్న కేస్ తోటి సుప్రీం కోర్టు రూలింగ్ ఇవ్వడం తోటి ఇవాళ తెలంగాణ ఎడారి కాకుండా ఎస్ఆర్ఎస్పి ఎడారి కాకుండా ఆపగలిగినాం కృష్ణా వాటర్ పైన ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి కానీ భీమా నెట్టంపాడు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అయ్యాము వాటిని కంప్లీట్ చేయకుండా దోచుకుంటుంటే కన్ను మూసుకున్న దౌర్భాగ్యుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలలో అధిక ధనం డబ్బులు ఇవ్వడమే కాకుండా అన్ని విధాల తోడ్పాటు చేస్తూ ఇవాళ మళ్ళీ హుజరాబాద్ ఎన్నికలు వస్తుందని చెప్పి అటు కుమారుడు ఇద్దరు ఉత్తర కుమారుడు తారక రామారావు మాట్లాడుతాడు దేవుడితోటి కొట్లాడతాను చెప్పానంటూ ఎవరిని మోసం చేస్తున్నావు రావే నువ్వు నువ్వు మీ అయ్యా కలిసి దోపిడీ చేస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్తే వా పార్టీకి సంబంధించిన ఎంపీలకు నువ్వు వేల కౌంటర్ కాంట్రాక్ట్ ఇవ్వలేదా ఇది ఆరోపణ కాదు నిజం ఐ కెన్ ప్రూవ్ దట్ అది 800 ఇవ్వాల నువ్వు తెలంగాణ అమరుల స్థూపం కూడా కడపకు సంబంధించిన కాంట్రాక్ట్లకు ఇచ్చిన నువ్వు ఇవ్వాల ఆంధ్ర పోయి రోజా ఇంట్లో భోజనం చేసి వస్తేవి రొయ్యల కూర తింటివి ఉరవసారి దాకా వస్తేవి చంద్రశేఖరరావు గారు ఇవాళ ఏదో ఆంధ్రలో దోసుకుంటూ నీ కృష్ణ పేరు డ్రామాలు ఆడుతున్నావు అసలు ఇప్పటిదాకా నువ్వు చేసిన దానిపైన ఒక ఏ విధంగా రాయలసీమ ప్రాజెక్టు తోటి వాళ్ళకు మాకు రావాల్సిన వాటకన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ తీసుకుంటున్నప్పుడు నువ్వు చేసిన ప్రయత్నాలు ఏంటివి ఎట్లా ఆపగలిగినావు ఎక్కడ లేదని ఇవన్నీ ఒక డ్రామా నటిస్తున్నాడు ఇతను గతం తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు అమలుకు నోసుగా హామీలు ఇచ్చినాడు అప్రజాస్వామికంగా అవినీతితో పరిపాలిస్తున్న చంద్రశేఖరరావు ఆంధ్ర ప్రాంతం పేరు పైన ఇవాళ మరొకసారి రెచ్చగొట్టి అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇక్కడ ఇతని ప్రభుత్వం ఫెయిల్ అవ్వడంతో ప్రజలు తిరగబడతారని భయంతో ఇద్దరు కూడా ఆడుతున్న డ్రామా రైట్ షర్మిల పార్టీ వచ్చింది కొత్తగా తెలంగాణ ఎవరికి ప్రమాదం అనుకుంటున్నారు అందరూ చెప్తూనే ఉండరు కదా షర్మిల పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు ప్రజలు మీరు అడిగిన ఒక ప్రశ్న ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదని ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజలలో ఆక్రోషం మొదలైనది వాళ్ళు ఇన్ని రోజులు ఏదో వస్తుందిగా ఆశతో ఉండే ఆ ఆశ తొలగిపోయినాయి అడియాసలు అయిపోయినాయి అందుకే తిరుగుబాటు మొదలవుతున్నప్పుడు రేపు కాంగ్రెస్ ప్రజలు తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అవుతుంది బీజేపీ పార్టీ అధికారానికి వచ్చే అవకాశాలు కనబడట్లేదు అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చాలి అని అంటే ఈ షర్మిలను ఉపయోగించుకోవడానికి కొరకు తీసుకురావడం జరిగింది కేసీఆర్ షర్మిలను తీసుకొచ్చారంట కేసీఆర్ బీజేపీ కలిసి తీసుకొచ్చిందే షర్మిల గారు రైట్ రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం ఫైట్ అనుకోవాలా షర్మిల కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని తీసుకుందాం రాజశేఖర రెడ్డి వారసత్వం పేరుతోటి అసలు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి పైన తమ తండ్రి గారి పైన వాళ్ళకి ఎలాంటి గౌరవం గిట్ట ఉంటే అసలు ఆ తండ్రి గారు కీర్తి శిష్యులు రాజశేఖర రెడ్డి గారు జూలై 9, 2009లో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఢిల్లీలో అడ్రస్ చేస్తూ మాట చెప్పినాడు తను ఏ విధంగా ఎదిగినాడు ఎట్ల 33 ఏళ్లకు పిసిసి అధ్యక్షుడు అయినాడు తర్వాత పిసిసి సిఎల్పి 2 ముఖ్యమంత్రి 2 సార్లు ఎట్లయినాడు ఈ ఎదుగుదలంతా కూడా ఇల్లు తాకట్టు పెట్టిన బంజారాల్సి 2004లో అట్లాంటి ఆర్థిక స్థితిగతుల నుంచి ఎట్లా ఎదగగలిగినాడు మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి 43 వేల కోట్ల ఆస్తులు సిబిఐసి చేసిందనేది వార్తలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సో మీకు ఇంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచిందని అంటే అది కాంగ్రెస్ పార్టీ మీ తండ్రి గారిని ముఖ్యమంత్రిని చేసినందుకు ఇది వచ్చింది కాబట్టి మీ తండ్రి గారికి ముఖ్యమంత్రి చేయడంతో మీకు ఇన్ని ఆస్తులు కూడగట్టుకున్నప్పుడు అట్లాంటి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడచడం సరైనది కాదు కీర్తి శేషులు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా శోభిస్తుంది మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే రైట్ కాంగ్రెస్ పార్టీకి ముందున్న కర్తవ్యం అంటారా ప్రమాదం అంటారా హుజూరాబాద్ ఎన్నికలు హుజూరాబాద్ ఇట్స్ అ టఫ్ ఎలక్షన్ నెంబర్ వన్ అక్కడ 30 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే మీ ఎంపీ కనీసం డిపాజిట్ తెచ్చుకోండి అని సవాల్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరే మిత్రుడు వెంకటరెడ్డి గారు జీవితకాలం యూత్ కాంగ్రెస్ యుఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాడు తెలంగాణలో కూడా రాజీనామా చేసి తెలంగాణ కొరకు మంత్రి పదవి వదులుకున్న నాయకుడు కోపంతో కొన్ని మాటలు మాట్లాడి ఉంటాడు అక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి నేను వారిని కూడా కలిసి రాహుల్ గాంధీ గారు మాట చెప్పడం జరిగింది ఓకే ఇటు కోమటిరెడ్డి గారిని కానీ శశిధర్ రెడ్డి గారు పెద్దలు వారి తండ్రి గారు చెన్నారెడ్డి గారు యొక్క సేవలు ఎంతో ఘనంగా ఉన్నాయి ఇక్కడ ఈ రాష్ట్రానికి సో వారితో కూడా మాట్లాడమని కేఎల్ఆర్ కానీ మిగతా ప్రేమ్ సాగర్ రావు కానీ మిగతా అందరి నాయకులతో మాట్లాడడం జరుగుతుంది
सो कोई सारे अभी विदिन फैमिली कोई डिफरस उठाई पुटने बिडल के डिफरस राजकीय पार्टी अभी कांग्रेस पार्टी स्वेच्छ उ इलांट डिफरस उठाई अवन तुगी वो मन भुवनगिरी माटड़ता कांग्रेस पार्टी वीडियो चुनम जरूरी కాబట్టి మిత్రులు వెంకటరెడ్డి గారు గాని రాజగోపాల్ రెడ్డి లేక మిగతా నాయకుల తోటి మాట్లాడడం జరుగుతది. హైదరాబాద్ ఎన్నికలు yes it is going to be a tough election but at the same time ప్రతి ఎన్నికలు పోటు గెలవాలని చెప్పి పోటు చేస్తాం. ఓకే సో ఇక్కడ కూడా ఇవర ఈటల రాజేందర్ గారు తన ఆస్తుల రక్షణ కొరకు బీజేపీకి వెళ్ళడా ఒకవేళ నిజంగానే ఆత్మగౌరవ పోరాటం అయితే అతను కేసీఆర్ ఒడగొట్టడం కొరకు కాంగ్రెస్ తో కలవాల్సింది. అది జరగకుండా బీజేపీ చేరడం తోటి బీజేపీకి గతంలో 16 1700 ఓట్లే వచ్చాయి 2000 18 రోజు చూసుకుంటే సో బీజేపీ టికెట్ తోటి అతను గెలుస్తారని నమ్మకాలు కనబడట్లే. అతను వ్యక్తిగతంగా అభిమానం ఉండొచ్చు అక్కడ కానీ బీజేపీ తోటి ఆ ప్రాంతమంతా కూడా బాగా లెఫ్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతం అక్కడ. సో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ దామోదర్ రాజేంద్ర గారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అటు పెద్దలు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి తోటి పొన్నం ప్రభాకర్ మిగతా నాయకులతో మాట్లాడమని చెప్పడం జరిగింది. సో ఇట్స్ ప్రతి ఎన్నికల పరీక్షనే అవుతుంది. ప్రతి ఎన్నికల సవాలుగానే తీసుకు స్వీకరిస్తాను. గెలుపోటంతో గెలిస్తే పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం కాకుండా ఎన్నికలను ఒక సవాల్గా స్వీకరిస్తూ ముందు కదలాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం చేస్తాం. అంటే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళని మళ్ళీ సొంత గూడికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా మొదలుపెట్టారా? సో ప్రతి ఒక్కరిని తీసుకురావాల్సిన అవసరం లే. ఎవరైతే నిజాయితీగా ఉంటారో కొందరు కొన్ని ప్రలోభాలకు లొంగి వెళ్ళిపోవడం జరిగింది. ఆ నియోజకవర్గాలలో ఈ నాయకులు తిరిగి వస్తే కాంగ్రెస్ బలపాతం ఏమనుకుంటే తీసుకొస్తాం. అందుకే ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పరిస్థితిని తీసుకొచ్చి భుజాలపైన మోసుకురావాల్సిన అవసరం లేదు. రైట్. వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా ఇప్పుడు నిజామాబాద్ తీసుకుంటే ఇప్పుడు మా డి శ్రీనివాస్ గారు వెళ్ళిపోయినారు. అతను వెళ్ళిపోయినాక నాగేశ్వరరెడ్డి అక్కడ గంగాధరు వేణు ఎంతోమంది నాయకులంతా కూడా ఆయనతో వెళ్ళిపోకుండా పార్టీతోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చేసి మళ్ళీ భుజస్కంధాలు మోసుకుంటే అతను వెళ్ళిపోయినా ఆయనతో వెళ్ళిపోకుండా పార్టీతో ఉన్న వాళ్ళకు ఏం న్యాయం చేసినట్టు అవుతుంది. అందుకే ఇటువంటి కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు. కొన్ని క్షేత్రాలలో అవసరం అనుకుంటే రమ్మని అడుగుతాం. రైట్. ఫైనల్ ఒక క్వశ్చన్తో మనం కంక్లూడ్ చేద్దాం. గ్రామస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవాలంటే భయము అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ క్యాడర్లో ఉంది. పోలీసులు అధికారులు కూడా అలాగే చూస్తున్నారు గ్రామస్థాయిలో. దాని నుంచి క్యాడర్ని ఎలా బయటికి తీసుకొస్తారా? ఎలా కాన్ఫిడెన్స్ కలిగిస్తారు కుట్రది? ఐ థింక్ అలాంటి మీరు చెప్పింది నిజం. అది ఉండే అనుకుంటున్నాను. ఎస్, ఇంతకుముందు గత 3-4 రోజుల నుంచి అది గతంలాగా కనిపిస్తుంది. ఎస్, అది గతం గతహ అంటూ ఇవాళ కాంగ్రెస్ కార్యకర్త ఒక నూతన ఉత్సాహంతో ఉన్నారు. నేను వాళ్ళకు ఒక మాట ఇవ్వడం జరిగినది. నేను ప్రచార కమిటీ చైర్మన్ని కాదు, ప్రచార కమిటీ కార్యకర్తని మీతో కలిసి పనిచేస్తానని చెప్పి మీ ప్రాణానికి మేము ప్రాణంగా అడ్డుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ కార్యకర్త పైన చేయబడ్డదనంటే ఏ పోలీసుడు దౌర్జన్యం చేస్తే వాళ్ళకు అండగా నేను కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్తాం, కార్యకర్తను రక్షించుకుంటాం. కార్యకర్తను రక్షించుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. అప్పుడు వాడు ధైర్యంగా యుద్ధంలోకి ముందుకెళ్ళగలుగుతాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీయే కార్యకర్తనే కాంగ్రెస్ పార్టీ గుండెకాయలు అంటూ సైనికులు వాళ్ళు. కాబట్టి కార్యకర్త మీరు అన్నట్టు ఈ పోలీసు నిర్బంధంతో పోలీసులు అక్కడ కేసులు పెడుతూ వాడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కండవాలు కప్పుతున్నాడు, టీఆర్ఎస్ కండవాలు కప్పుతున్నాడు. అధికారులు అంటతోటి కేసులు బనాయిస్తున్నారు, భయపెట్టించి చేర్చుకుంటున్నారు. ఇవాళ వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నాం, ఎవడు మీరు ఎదిరపడాల్సిన అవసరం లేదు, మీ కొరకు మేము అండగా ఉంటాం. యావత్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎక్కడ పోలీస్ దౌర్జన్యం జరిగినా ఈ టీఆర్ఎస్ గూండాలు చెయ్యి ఎత్తినా కూడా వాళ్ళు చెయ్యి విరగొట్టే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మధేష్కి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొత్త టీం ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాడర్లో ధైర్యం నింపుతుంది, తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇది ఈరోజు గెస్ట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.